அப்படி ஜோகல் தம்பி யுத்தம் நாங்கள் யுத்தம் ஏ யுத்தம் ஜோகல் தம்பி எவ்விதமா ஜோகல் தம்பி யுத்தம் ஜோகல் தம்பி யுத்தம் லேதா ஜோகல் தம்பி வார் ఈ జోగల్ తంబి యుద్ధానికి మరొక పేరు ఏంది సార్ అని అంటే గోవర్ధన హర యుద్ధం ఆర్ గోవర్ధన గోవర్ధన హర యుద్ధం ఓకే రైట్ ఇది ఎక్కడ జరిగింది సార్ ఈ గోవర్ధన హర యుద్ధం లేదా జోగల్ తంబి యుద్ధము అని అంటే తమిళనాడులో జరిగింది ఎక్కడ తమిళనాడులో ఎవరెవరికి జరిగింది అని అంటే మన శాతవాహనలో గొప్ప రాజు ఎవరమ్మ జిపిఎస్ అంటే గౌతమి పుత్ర శాతకర్ణికి మరియు నహపానుడికి ఎవరికి నహపాన లేదా నహపానుడు నహపానుడికి జరిగింది అన్నమాట ఈ నహపానుడు ఎవరు సార్ అంటే ఈయన శాత వంశస్థుడు అనమాట శాత డైనెస్టీకి శాత ఫ్యామిలీకి చెందిన వ్యక్తే ఈ నహపానుడు అనమాట వీళ్ళిద్దరికి హోడా హోడీ యుద్ధం జరుగుతుంది గ్రేట్ వార్ ఈ గౌతమి పుత్ర శాతకర్ణి గొప్ప యుద్ధం ఏది అని అంటే ఈ జోగల్ తంబి యుద్ధం యుద్ధమా లేక మరణమా అంటారు కదా ఇదే ఆ యుద్ధం అనమాట మరణమా అంటే ఆయన మరణం కాదు ఎవరి మరణం ఆయన ఒక శత్రువు మరణం ఆయన మరణిస్తే యుద్ధం ఎందుకు ఉంటది రైట్ ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పాలి మీరు ఎవరు గెలుస్తారు జిపిఎస్ గెలుస్తారు ఓకే జిపిఎస్ ఏం చేస్తారంటే జిపిఎస్ వాస్ డిస్ట్రాయ్ ద డిస్ట్రాయిడ్ ద నహపాన లేదా నహపానుడు నహపానుడిని పొట్టు పొట్టు కొడతారు పాపం అయ్యో మబ్బా అనుకుండా కొడతారు కొడతారు ఓడిపోతారు ఎవరు ఓడిపోతారు మన నహపానుడు ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత మరి నహపానుడి దగ్గర ఏదుంటది గుంజుకపోవాలి కదా అవునా కదా ఏం గుంజుకొస్తాడు చూద్దాం మీరు అనుకుంటారు కాదు గుంజుకొచ్చేది నేను చెప్తా ఇప్పుడు నహపానుడి దగ్గర ఏముంటాయంటే నహపానుడి దగ్గర నహపానుడి హావ్ సిల్వర్ కాయిన్స్ ఏముంటాయి నా దగ్గర సిల్వర్ కాయిన్స్ ఉంటాయి అనమాట వెండి నాణ్యాలు ఉంటాయి అనమాట అవునా కదా ఇప్పుడు ఓడిపోయిండు ఎవరు ఓడిపోయారు నహపానుడు ఓడిపోయిండు ఎవరి చేతిలో మీదిగా గ్రేట్ కింగ్ అయినా గౌతమ పుత్ర శాతకర్ణి ఈ సిల్వర్ కాయిన్స్ నీ దగ్గర ఎందుకు నువ్వు ఓడిపోయిన ఉంటాయి కదా ఇక నాకు గెలిచిన కదా నేను తీసుకొస్తాను ఎత్తుకొస్తాడు ఎవరు ఎత్తుకొస్తారు జిపిఎస్ అనమాట జిపిఎస్ ఎత్తుకొస్తారు అలా ఎన్ని సిల్వర్ కాయిన్స్ అంటే 13,200 సిల్వర్ కాయిన్స్ మనోడు ఏం చేస్తాడు అంటే కబ్జా చేసేస్తాడు ఎవరి దగ్గర నుంచి నహపానుడి దగ్గర నుంచి ఎత్తుకొస్తాడు అనమాట అర్థమైందా ఎన్ని సిల్వర్ కాయిన్స్ అమ్మా 13,200 నాణ్యాలు తీసుకొని వస్తారు ఎవరు మన గౌతమ పుత్ర శతకర్ణి ఎవరి దగ్గర నుంచి నహపానుడి దగ్గర నుంచి అయితే ఇప్పుడు ఏవైతే ఈ నాణ్యాలు ఉన్నాయో ఏ నాణ్యాలు ఈ వెండి నాణ్యాలు నహపానుడి దగ్గర నుంచి వచ్చిన ఈ వెండి నాణ్యాల యొక్క పేర్లు ఏంటి అని అడుగుతారు ఈ వెండి నాణ్యం యొక్క పేర్లు ఏంటి అని అంటే మీకు చెప్తాను వినండి వినండి రాసుకోండి ఈ సిల్వర్ కాయిన్స్ యొక్క నేమ్స్ ఏంటి సార్ అని అంటే ఒకటి యుద్ధం ఈ యుద్ధం పేరు ఏమని చెప్పిన జోగల్ తంబి యుద్ధం ఆ యుద్ధంలోనే కదా తీసుకొచ్చింది కాయిన్స్ సో ఆ జోగల్ తంబి కాయిన్స్ అంటారు ఏమంటారు జోగల్ తంబి కాయిన్స్ అంటారు ఇంకొక పేరు ఏం పేరు సార్ అని అంటే ఏం పేరు అంటే పూర్ణ ముద్రిత కాయిన్స్ ఏమంటారు పూర్ణ ముద్రిత కాయిన్స్ సార్ ఈ జోగల్ తంబి కాయిన్స్ ఏమో ఎందుకంటారు అంటే జోగల్ తంబి యుద్ధం కాబట్టి అంటారు మరి ఈ పూర్ణ ముద్రిత అని ఎందుకు పెట్టారు సార్ పేరు అని అంటే ఇప్పుడు మన గౌతమ పుత్ర శాతకర్ణి ఏ రాజు దగ్గర నుంచి తీసుకొని వచ్చింది నాణ్యాలు నహపానుడి దగ్గర నుంచి సో ఆ నాణ్యాలలో ఆ వెండి నాణ్యాలు ఇవాళ రాస్తున్న చూడండి గీస్తున్నది ఇది వెండి నాణ్యం దీని మీద ఎవరి సింబల్ ఉంటది నహపానుడి యొక్క బొమ్మలో నహపానుడి యొక్క అక్షరాలు ఉంటాయి ఇప్పుడు ఈ యొక్క నహపానుడి యొక్క వెండి నాణ్యాలు ఎవరు తీసుకొచ్చారు గౌతమి పుత్ర శాతకర్ణి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ గౌతమ పుత్ర శాతకర్ణి తీసుకొచ్చినాక ఈ నహపానుడు సింబల్స్ ఉంటే బాగుంటాయి ఉండవు ఆయన ఏం చేస్తారు ఈ నహపానుడు ముద్రలను ఏం చేస్తారు తుడిపేసి వాటిని పూర్ణ ముద్రిత మరి జిపిఎస్ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క ముద్రలను ఆయన యొక్క పేర్లని వేసుకుంటాడు అనమాట అందుకని వీటికి ఏమని పేరు వచ్చింది పూర్ణ ముద్రిత లేదా ఇంకొక పేరు ఏంది సార్ అని అంటే ఒత్తుడు నాణ్యాలు ఒత్తుడు నాణ్యాలు లేదా ఒత్తుడు కాయిన్స్ అంటారు ఇంకేమన్నా పేర్లు ఉన్నాయి సార్ అంటే మీరు పెట్టుకోరు ఆ పేర్లు ఏందో ఇంతకన్నా ఎక్కువ పేర్లు లేవు దానికి అర్థమైందా రైట్ ఇది ఒక గొప్ప యుద్ధం అనమాట ఈయన చరిత్రలో గౌతమ పుత్ర శాతకర్ణి చరిత్రలో జోగల తంబి యుద్ధం మరి ఇంకా ఈయన ఉన్నప్పుడు ఏం చెప్పుకోవాలంటే
కాంటెంపరీ ట్రావెల్ అన్నమాట. గౌతమి పుత్ర శాతకర్ణి ఉన్నప్పుడు ట్రావెలర్ ఎవరు? ఈయన ఒక కాంటెంపరీ ట్రావెలర్, సమకాలిక ట్రావెలర్. ఎవరు అని అంటే, ఎవరు అని అంటే ది జియోగ్రఫీ అనే బుక్ రాసిరు, ది గైడ్ టు జియోగ్రఫీ. ఎవరైనా పేరు చెప్పాలి, మీరు చెప్తే మీకు షార్ట్లెట్ ఇస్తా. కాంటెంపరీ కింగ్, షార్ట్లెట్ కావాలి, కాంటెంపరీ ట్రావెలర్ షార్ట్లెట్ కావాలా, షాయి కావాలని చెప్పండి ఇస్తా. రైట్, ఎవరు అంటే టాలమీ. ఎవరు? టాలమీ. టాలమీ రాసిన బుక్ ఏంది అమ్మా? ది గైడ్ టు జియోగ్రఫీ. ఎవరిసరికి టాలమీ అని అంటే, భూమి అనేది ఫ్లాట్ ఉంటది, భూమి చుట్టే సూర్యుడు శత్రుడు తిరుగుతాడని చెప్పిన చెప్పిన అతను ఎవరు? ఈ టాలమీ. ది గైడ్ టు జియోగ్రఫీ, ది గైడ్ టు జియోగ్రఫీ. నాకు ఇష్టమైన వ్యక్తి ఈ టాలమీ. టాలమీ చెప్పింది నిజమే, అట్లనే తిరుగుతుంది మరి. రైట్, ఈయన తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు? గౌతమి పుత్ర శతకర్ణి తర్వాత అంటే 23 తర్వాత ఏమొస్తారమ్మా? 24. నెక్స్ట్ వచ్చేది ఎవరు? 24వ రాజు. 24వ రాజు ఎవరు సార్? 24th కింగ్. ఎవరు సార్ అంటే దాయనమి. ఎవరు? వశిష్ట పుత్ర పులోమావి. ఏం పేరు? వశిష్ట పుత్ర, వశిష్ట పుత్ర పులోమావి. ఇదేం సార్ మేము ఎప్పుడు ఇల్లంగిన పేరు అని అంటే, ఈయన ఏమంటారు అంటే, అందరూ మీరేమనుకుంటారు అంటే ఈయనని, ఇతన్నే రెండవ పులోమావి అంటారు. ఏమంటారు ఇతన్ని? రెండవ పులోమావి. రెండవ పులోమావి యొక్క పూర్తి పేరు ఏంది అని అంటే, వశిష్ట పుత్ర పులోమావి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇతని యొక్క బిరుదులు చెప్పుకుందాం. బిరుదులు అని అంటే టైటిల్స్ అన్నమాట. ఏంది టైటిల్స్? టైటిల్స్ ఆఫ్ ఎవరిది? వశిష్ట పుత్ర పులోమావి. ఒకటి నవనగర స్వామి. ఏంది? నవ నగర స్వామి. ఏ స్వామి? నవనగర స్వామి అన్నమాట. అయితే ఇప్పుడు చెప్తా చూడండి, నా గురించి. ఎవరి గురించి? వశిష్ట పుత్ర పులోమావి, లేదా రెండవ పులోమావి గురించి నేను చెప్తా చూడండి. నవనగర స్వామి ఏంది ఇతని ఒక బిరుదులు. అయితే ఇంత పులోమావి ఏంటంటే, ఇప్పుడు ఉండడమ్మా, ఇతను వెళ్ళిపోతాడు ఇంటి నుంచి, పాప మురుకుతాడు. ఎందుకు నేను చెప్తా చూడండి ఏమైతుందో. సాతా ఫ్యామిలీకి చెందిన, సాతా ఫ్యామిలీకి చెందిన, సాతా ఫ్యామిలీకి చెందిన ఎవరు అని అంటే, రుద్రదామనుడు. ఎవరు? రుద్రదామనుడు. సాతాకు చెందిన రుద్రదామనుడు వచ్చి మన రెండవ పులోమామిని అటాక్ చేస్తాడు. ఎవరు? రుద్రదామనుడు. వాస్ అటాక్ రా, వాస్ అటాక్ రా, వాస్ అటాక్ రా రెండవ పులోమావి. పులోమావి రుద్రదామనుడు వాస్ అటాక్ రా రెండవ పులోమావి. అయితే ఈ రుద్రదామనుడు వచ్చి రెండవ పులోమావిని అటాక్ చేసిన తర్వాత ఎక్కడ, సరే ఎక్కడ అటాక్ చేస్తాడు సార్ అని అంటే, ఈ ప్రతిష్టానపురం. ఎక్కడ అటాక్ చేస్తాడు? ప్రతిష్టానపురం, ప్రతిష్టానపురం, ప్రతిష్టానపురం. ఇక వార్తలేదు, ఏం నుంచి రాస్తాడు? ప్రతిష్టానపురం. ఓకే రైట్ అమ్మా, ప్రతిష్టానపురం. ఈ ప్రతిష్టానపురంకి వచ్చి రుద్రదామను మనల్ని పొట్టు పొట్టు కొడతాడు. ఎవరిని? రెండవ పులోమావిని. అయితే ఈ ప్రతిష్టానపురం నేను ఉంటుంది, పాపం రెండవ పులోమావిని. ఆయన వచ్చి ఆయన ఊరికే వచ్చి నన్ను కొట్టిండు. ఇక ముఖం చూపిస్తారు ప్రజలకి, చూపియడు. అందుకే ఈ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే, మనోడు ముఖం మారుస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు అని అంటే, అమరావతికి వెళ్ళిపోతాడు. ఏడికి వెళ్ళిపోతాడు? అమరావతి వెళ్ళిపోతాడు. ప్రతిష్టానపురం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు అని అంటే, మనోడు అమరావతికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు సార్ అమరావతికి అని అంటే, రుద్రదామను వచ్చి కొట్టిండు కదా ఆయన సొంత ఊర్లోని, ఈయన ముఖం చూపించుకోలేడు కదా. అందుకనే ఏమైతుంది అని అంటే, రెండవ పులోమావి ప్రతిష్టానపురం నుంచి అమరావతికి వెళ్ళిపోతాడు. ఈ ప్రతిష్టానపురం యొక్క పేరేంటి? ఇంకొక పేరు, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ అని అంటే, అమ్మా ప్రతిష్టానపురం ఏముంటది? మహారాష్ట్రలో ఉంటది. అమరావతి ఏపీలో ఉంటది. ప్రతిష్టానపురానికి మరొక పేరు పైథాన్. ఏందమ్మా? పైథాన్ అని కూడా అంటారు. అయితే ఈ చేంజ్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ప్రతిష్టానపురం టు అమరావతి. ఎవరు? రెండవ పులోమావి చేంజ్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ వేర్ టు వేర్? ఫ్రమ్ ప్రతిష్టానపురం, ప్రతిష్
అమరావతికి చేంజ్ చేస్తాడు అన్నమాట. ఎందుకు చేంజ్ చేస్తారో మీకు చెప్పిన రుద్రదామన్ వచ్చి కొడతాడు కాబట్టి ఆ ఊరు ప్రజలకి ముఖం చూపేయలేదు కాబట్టి. సార్ ఇదంతా మీకు ఎట్లా తెలుసు సార్? మీరు ఉన్నారా సార్ అంటే నేను లేను. మీరు ఉన్నారా? మీరు కూడా ఉండరు. మనకు ఒక శాసనం తెలుపుతుందమ్మా. ఏ శాసనం సార్ అని అంటే జూనాగఢ్ శాసనం లేదా గిరినార్ శాసనం. ఏ శాసనం? గిరినార్. ఏం శాసనం అమ్మా? గిరినార్ ఇన్స్క్రిప్షన్ సే అబౌట్ దిస్ అన్నమాట. గిరినార్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? సే అబౌట్ దిస్ వార్. సే అబౌట్ దిస్ వార్ ఏవా? రుద్రదామనుడికి మరియు రెండో కులమావడికి యుద్ధం జరిగినట్టు ప్రతిష్టానపురం నుంచి అమరావతికి వెళ్లి రెండో కులమావి అక్కడ ఉన్నట్టు రాజధానిని అక్కడ పెట్టుకున్నట్టు ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉంటదంటే జూనాగఢ్ లేదా గిరినార్ ఇన్స్క్రిప్షన్ లో ఉంటది అన్నమాట. ఓకేనా? జూనాగఢ్ అన్న గిరినార్ అన్న ఒకటే ఇన్స్క్రిప్షన్. దిస్ సే అబౌట్ దిస్ వార్ అన్నమాట ఈ ఇన్స్క్రిప్షన్. ఓకేనా? రైట్ అమ్మా. అయితే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం చేసిండు? అమరావతి టు ప్రతిష్టానపురం టు అమరావతి అన్నమాట. ఓకేనా? రైట్. రేపు మీకు ఎగ్జామ్ అడుగుతారు అన్నమాట. ఏ ఒక్క రాజు ప్రతిష్టానపురం నుంచి శతమానంలో ఒక రాజధానిని అమరావతికి మార్చాడు అని అంటే రెండవ పురోమావి అని చెప్పాలి. ఓకేనా? రైట్ అమ్మా. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళిపోతారు? అమరావతికి వెళ్ళిపోతారు. అయితే అమరావతిలో ఒక రాజు ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పుకుందాం. ఓకేనా? వీలుడు. ఏం పేరమ్మా? వీలుడు. ఇదేం పేరు సార్? వీలుడు అంటే ఇంకొక పేరు చెప్తా రాసుకోండి. అయితే నాగరాజు. ఏందమ్మా? నాగరాజు. ఇదేం పేరు సార్? గింజలు ఉంది సార్ అంటే నేను గింత. ఈ రెండు పేర్లు అంతకు మించి ఎక్కువ ఉండొద్దు. ఈయన ఎవరు అని అంటే ఆ లోకల్ అమరావతి అమరావతిని పరిపాలించే ఒక రాజు అనమాట ఇతను. ఓకేనా? ఈయన గురించి ఎందుకు సార్ ఇప్పుడు మనకి అని అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఎందుకంటే ఈ వీలుడు లేదా ఈ నాగరాజు ఈ వ్యక్తి ఏం చేశాడంటే అమరావతి స్తూపాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు. హీ వాస్ కన్స్ట్రక్టెడ్ ద హీ వాస్ కన్స్ట్రక్టెడ్ ద హీ వాస్ కన్స్ట్రక్టెడ్ ద ఏనమ్మా? అమరావతి స్తూపం. అమరావతి స్తూపం. అమరావతి స్తూపాన్ని కట్టింది ఎవరు సార్ అంటే నాగరాజు. ఈ అమరావతి స్తూపం గురించి చెప్పాలంటే మస్తు చెప్పుకోవచ్చు. ఇంకా ముందు ముందు క్లాస్ లో చెప్తా మీకు ఈ గురించి. మీకు సాంచి స్తూప కన్నా ఏన్షియంట్ టైంలో ఇప్పుడు కాదు ఇది కట్టించిన కాలంలో అమరావతి స్తూపమే పెద్దది మన భారతదేశంలో సాంచి స్తూపం కన్నా. కానీ ఇప్పుడు ఏది అని అంటే సాంచి స్తూపం. అది కట్టింది ఎవరు సార్ అంటే అశోకుడు. అవునా కాదా? ఈ అమరావతి స్తూపాన్ని కట్టింది ఎవరు సార్ అంటే ఈ నాగరాజు. నాగరాజు లేదనుకో ఆప్షన్ లో వీలుడు అని ఉంటది. వీలుడు కూడా లేదు నాగరాజు కూడా లేదనుకో నాలుగో ఆప్షన్ చూడండి నంద ఆప్తిస్తా ఉంటది. ఓకేనా? రైట్ అనమాట. అయితే వీలుడు ఏం కట్టిస్తాడు? అమరావతి స్తూపాన్ని కట్టించు. కట్టించిన తర్వాత అందరూ సూర్యునికి వస్తారు కదా. అయితే ఇప్పుడు ఇట్లా సూర్యునికి ఒక చర్మకారుడు వస్తాడు. ఈ అమరావతి స్తూపాన్ని విజిట్ చేయడానికి చూసుకోవడానికి దర్శనానికి ఎవరు వస్తారు అని అంటే చర్మకారుడు. ఎవరమ్మా? చర్మకారుడు. సార్ చర్మకారుడు అంటే ఎవరు సార్ అంటే ఆ టైంలో చర్మకారుడు అని ఎవరు అని అంటే తోళ్ల వ్యాపారం చేసే వాళ్ళని స్కిన్ బిజినెస్ చేసే వాళ్ళని చర్మకారుడు అంటారు. చర్మకారుడు విజిద్దా చర్మకారుడు విజిద్దా అమరావతి స్తూపం. ఏ స్తూపాన్ని? అమరావతి స్తూపాన్ని అన్నమాట. ఈ అమరావతి స్తూపాన్ని రాష్ట్రకుడు స్తూపం. ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు విజిట్ అవుతారు? చర్మకారుడు. ఈ చర్మకారుడు యొక్క పేరు ఏంటి సార్ అని అంటే దిమీకా. ఏం పేరిన పేరు? దిమీకా. ఏంటి సార్ ఇతరు మాకు దిమాగ్ ఉండొద్దా సార్ అంటే పెట్టుకోడు దిమీకా. బాగా దిమాగ్ మంచిగా పెట్టుకోడు. చర్మకారుడు పేరు ఏంటి అని అడిగితే దిమీకా. దిమీకా ఒక్కోడు వేస్తారా సార్ అంటే ఒక్కోడు రాడు. విత్ హిస్ వైఫ్ భార్యను కూడా తీసుకొస్తారు. ఒక్కోళ్ళు బయటికి పోతా అంటే వదులుతారు. ఆ వదులకు నేను వస్తాను కదా గట్లు వస్తారనమాట. రైట్. అయితే ఇద్దరు కలిసి జట్టతో వస్తారు అనమాట. వచ్చి ఎందుకు చెప్తున్నారు సార్ మీకు ఇది ఇదంతా అంటే ఇప్పుడు చెప్తారు చూడండి ఎందుకు చెప్తున్నాను. ఇప్పుడు ఇద్దరు వచ్చి అమరావతి స్తూపానికి వీళ్ళు ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏంటంటే పూర్ణ కుంభం. దివీకా వాస్ ఇంట్రడ్యూస్ ద దివీకా వాస్ ఇంట్రడ్యూస్ ద ఇంట్రడ్యూస్డ్ పూర్ణ కుంభం. ఏంది పూర్ణ కుంభం? ఇంట్రడ్యూస్ చేస్తారు. పూర్ణ కుంభాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు సార్ అని అంటే దిమీకా. అసలు ఈ పూర్ణ కుంభం ఏందో తెలుసా మీకు? తెలుగు టెక్స్ట్ బుక్ లో పేజీ తీయగానే ముందు ఉంటది కదా ఇంకా బిందె పైన ఒక కొబ్బరికాయ ఒక టెంకాయ
దాన్ని పూర్ణ కుంభం అంటారు, రెండు ఆకులు అదే పూర్ణ కుంభం అన్నమాట. ఇది వాస్తా ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యొక్క సింబల్ ఏది అని అంటే పూర్ణ కుంభం. ఏపీ స్టేట్ సింబల్ అమ్మాయి, పూర్ణ కుంభం ఏంది ఏపీ స్టేట్ సింబల్. అవునా కదా, అది కట్టించింది చేయించింది ఎవరు పూర్ణ కుంభం అంటే దిమీక, దిమీక అన్నమాట. దిమీక ఎవరు చర్మకారుడు. ఇది జరిగింది అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ ఎట్లా వస్తుంది, అమరావతి స్తూపాన్ని ఏ రాజు ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఎప్పుడు కట్టించారు, ఏ రాజు ఉన్నప్పుడు కట్టించాడు అని అంటే రెండవ పులోమావి ఉన్నప్పుడు కట్టించారు అని చెప్పారు. రైట్ అమ్మా, దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే శివశ్రీ శాతకర్ణి. ఎవరు? శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి, శాతకర్ణి. రైట్, ఈ రాజు గురించి చెప్తా చూడండి, వినండి, మంచి పెన్ బుక్ పెట్టుకొని రాసుకోండి. ఈయన ఎవరు సార్ అంటే ఈ వాస్త బ్రదర్ ఆఫ్ రెండవ పులోమావి. రెండవ పులోమావి ఉన్నాడు కదా, పులోమావి యొక్క బ్రదరు ఎవరు? ఈయన. అండ్ అలాగే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క రెండవ కుమారుడు ఇతను. ఈ వాస్త సన్ ఆఫ్ He was second son of GPS. గౌతమి పుత్ర శాతకర్ణి. మరి ఫస్ట్ సన్ ఎవరు సార్ అని అంటే పులోమావి యొక్క బ్రదర్ అయినప్పుడు ఫస్ట్ సన్ ఎవరు? మరి రెండవ పులోమావి కదా గౌతమి పుత్ర శాతకర్ణికి. అయితే ఈయన గురించి నీకు చెప్పాలమ్మో, ఈ శివశ్రీ శాతకర్ణియే ఈ శాతవాహన రాజుల్లో ఈ యొక్క రాజు కొద్దిగా స్పెషల్. దీంట్లో స్పెషల్ అని అంటే ఈయన రెండు భాషలలో నాణ్యాలను ముద్రిస్తాడు. ఈ ఇంట్రడ్యూస్ టూ లాంగ్వేజెస్ కాయిన్స్. ఏంటి ఏంటి ఏంటి? తెలుగు ఇంగ్లీష్ మీ స్కూల్ లాంగ్వేజ్లు కాదు, నేను అదే గీడా. ఏంటి అంటే ఒకటి తమిళ్, ఒకటి ఏంటమ్మా, ఒకటి తమిళ్ అండ్ మరొకటి ఏంటి సార్ అంటే ప్రాకృత్. ఇంకొకటి ఏంటమ్మా? ప్రాకృత్, ప్రాకృతం. ప్రాకృతం భాషలో మరియు తమిళ్ భాషలో నాణ్యాలు ముద్రించిన ఏకైక రాజు ఎవరు అని అంటే మన శివశ్రీ శాతకర్ణి. ఉన్న 30 మంది రాజుల్లో ఈ ఒక్క రాజే రెండు భాషలలో నాణ్యాలను ముద్రించింది. ఎక్కువ నాణ్యాలు ముద్రించిన రాజు ఎవరు అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకేనా? రైట్ అమ్మ. ఇంకా ఈయన ఏం చేసింది సార్ అని అంటే రెండో పులోమావిని పొట్టు పొట్టు కొట్టి అమరావతి పంపించింది ఎవరు? ఏ రాజు? రుద్రదామన్. అయితే ఈయన ఏం చేస్తారంటే అట్లాంటి గొడవలు ఎందుకు మనకి అని చెప్పి ఈయన ఏం చేస్తారు తెలుసా? గొడవలు పడకుండా రుద్రదామనికి, ఎవరికి? రుద్రదామనికి ఒక చక్కని సుక్క అంటే చక్కని కూతురు ఉంటది అన్నమాట, మంచి కూతురు. ఏం పేరు సార్? ఆమె డాటర్ పేరు, ఆయన యొక్క రుద్రదామని యొక్క కుమార్తె పేరు ఏం పేరు సార్ అంటే రుద్ర భట్టారిక. ఏంది ఏం పేరు ఏమో సార్ ఉంది అట్లుంది అంత అంతే ఉంది అప్పట్లో. రుద్ర భట్టారిక. ఏం భట్టారిక? రుద్ర భట్టారిక అన్నమాట. అయితే ఇప్పటికి ఈ రుద్ర భట్టారిక చక్కని సుక్క కదా, ఇలా చక్కని శత్రువులు ఉన్నారు కదా, ఇద్దరికి పెళ్లి జరుగుతారు. చేద్దాం పెళ్లి, మరి చేద్దాం చూడు అక్షంతల దగ్గర పెట్టుకో. చేద్దాం ఎవరెవరికి చేద్దాం? ఇప్పుడు శివశ్రీ శాతకర్ణి. ఎవరికి? శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణికి. మరియు ఎవరికి? రుద్ర భట్టారికకి. ఎవరికి? రుద్ర భట్టారికకి. భట్టారికకి ఇద్దరికి పెళ్ళైంది. ఒక ప్లస్ అన్నదనుకో, మన హిస్టరీలో ప్లస్ అంటే ఏంటి? పెళ్ళైనట్టు. ఇంటూ అంటే గొడవలైనట్టు. ఇప్పుడు వద్దు ఇంటూ, ఎట్లయినా ప్లస్ తర్వాత ఇంటూనే అవుతారు వాళ్ళిద్దరికి. అవునగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకొని బాగుంటారు అనమాట. ఎవరెవరు? వీళ్ళిద్దరు ఎవరు? శివశ్రీ శాతకర్ణి, మరి రుద్ర భట్టారికి. ఎందుకు గొడవలు అని చెప్పి ఇప్పుడు తప్పుతారా? ఎవరన్నా కూతుర్ని ఇచ్చిన మామ చంపు కదా, చంపరు కదా, గట్లా తెలివితోనే అట్లా చేసుకున్నారు అనమాట. ఇక దీనితోనే అయిపోయింది. నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు సార్ అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతకర్ణి ఈయన ఎన్నో రాజు సార్ అంటే 27 26 తర్వాత వచ్చే నెంబర్ ఎంతమ్మా? 27. ఈ వాస్త 27th కింగ్ అంటే 27వ రాజు అని అర్థం. ఈయన యొక్క బిరుదులు ఏంటి అని అంటే త్రీ
సముద్ర అధిపతి ఏమధిపతి అంటే ఇది ఒక బిరుదుడు ఇదని ఒక టైటిల్స్ ఏంటి అని అంటే ఇదని ఒక బిరుదుడు త్రి సముద్ర అధిపతి ఏం సముద్ర అధిపతి అంట త్రి సముద్ర అధిపతి త్రి సముద్ర సముద్ర అధి అధిపతి అవునగా ఈ మన భారతదేశం ఉందనుకోండి ఇలా మూడు సముద్రాలు ఉంటాయి కదా ఈ మూడు సముద్రాలకు అధిపతి అని అని అర్థం అంతే ఏం లేదు దాంట్లో యజ్ఞశ్రీ శాతకర్ణి అనేది త్రి సముద్ర అధిపతి అని ఈ ప్రింటెడ్ ద మోర్ పాయింట్స్ ఎవరు ఎక్కువ నాణ్యాలు ముద్రించింది మన శాతవాహనంలో అని అంటే మొట్టమొదటిగా ఈయన పేరే రావాలి ఎవరి పేరు యజ్ఞశ్రీ శాతకర్ణి పేరే రావాలి ఈ ప్రింటే ఇది ఎందుకు వచ్చింది నువ్వు అనమాట పక్కకి హీ ప్రింటెడ్ మోర్ కాయిన్స్ అంటే చాలా కాయిన్లు ప్రింట్ చేసిండు అవునా కాదా రైట్ అన్నమాట ఈయన ఎక్కువగా ఏ కాయిన్స్ ప్రింట్ చేసిండు సార్ ఇతని యొక్క సింబల్స్ ఏముంటాయి సార్ అని అంటే ఒకటి బోట్స్ రెండు షిప్స్ ఓడలు పడవలు బోట్స్ అండ్ షిప్స్ ఎక్కువగా ఏ ముద్రించాడు ఎంతో ముద్రించింది సార్ ఈ ఎక్కువ అంటే వీళ్ళు ఎక్కువ ట్రేడ్ చేస్తారు కదా ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి టైం పీరియడ్ లో ట్రేడ్ అనేది బాగా జరిగేది అన్నమాట ఓడలు షిప్స్ తోనే కదా ట్రేడింగ్ అనేది జరిగేది అందుకనే ఆయనకి అది ఇష్టమే బోట్స్ అండ్ షిప్స్ ని ఏపించింది అనమాట అతని యొక్క నాణ్యాలలో అనమాట ఓకేనా వీళ్ళు మచిలీపట్నం యజ్ఞశ్రీ శాతకర్ణి టైం పీరియడ్ లో మచిలీపట్నం నుంచి ట్రేడ్ చేసేవాళ్ళు మచిలీపట్నం టు ఎక్కడికి రోమ్ కంట్రీ ఏ కంట్రీ రోమ్ కంట్రీకి ఏం చేసేవాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు ఏం ట్రేడ్ చేసేవాళ్ళు ఏం బిజినెస్ చేసేస్తారంటే సన్నని వస్త్రాలు అంటే సన్నని వస్త్రాలు అంటే మస్లిన్ ట్రేడ్స్ ఇట్ వాస్ ప్రిపేర్డ్ బై ద మస్లిన్ ట్రేడ్స్ అన్నమాట ఏంటంటే మస్లిన్ ట్రేడ్స్ అన్నమాట ఏం ట్రెడ్స్ అమ్మ మస్లిన్ ట్రెడ్స్ అంటే సన్నని వస్త్రాలు సార్ ఇది సన్నని వస్త్రాలు అంటే ఏంటి సార్ అని అంటే మనం పేపర్లలో సార్ మాకి పెట్టలో చీర చూసిండు చిన్న పిన్నిస్ తో చీర ఇటు నుంచి తీసిండ్రు అని ఏ చీరలు పడితే ఆ చీరలతో తీయట్లా ఇట్లాంటి మస్లిన్ ట్రెడ్ సన్నని వస్త్రాలతోనే చేస్తారన్నమాట ఇవి మన శాతవాహనలలో యజ్ఞశ్రీ ఉన్న టైం పీరియడ్ లో ఈ మస్లిన్ ట్రెడ్స్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యేటి అంట రోమ్కి ఎక్స్పోర్ట్ అయ్యేటి అంట ఏడికి రోమ్కి ఎక్స్పోర్ట్ అయ్యేటి అంట అందుకనే ప్లీని అంటాడు ఏమంటాడు తెలుసా రోమ్ సంపద మొత్తం భారతదేశానికి తరలి వెళ్తుంది అని అంటాడు ఎందుకు అని అంటాడు తెలుసా అట్లా విషయం ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ శాతవాహనస్ నుంచి ఇక్కడ నుంచి మస్లిన్ ట్రేడ్స్ ఎక్కడికి పంపించినాం రోమ్ కి పంపించినాం అనుకో మనం డబ్బులు ఇవ్వాలి కదా సో ఇక్కడ ఉండే డబ్బులు ఇక్కడ ఉండే నాణ్యాలు అన్ని ఎక్కడికి వచ్చేస్తున్నాయంట ఇవి రద్దు చేస్తాయి వీటి నుంచి వీటికి వచ్చేస్తున్నాయి అయితే పార్లమెంట్ లో పీని ఏమన్నాడు అని అంటే మన రోమ్ సంపద మొత్తం భారతదేశం పట్టుకెళ్ళిపోతుంది మళ్ళీ పట్టుకెళ్ళిపోదా ఇంకా ఫ్రీ ఇస్తారని ఇంకేమన్నా అవునా కదా అట్లా అనమాట సో మోర్ కాయిన్స్ ఆర్ కేమ్ అంటే రోమ్ యొక్క నాణ్యాలు అనేటి రోమ్ నుంచి నాణ్యాలు అనేటి ఎక్కువగా మన భారతదేశంకి వచ్చినాయి అనమాట అర్థమైందా ఎవరి కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్న కాలంలో అర్థమైతుంది కదా మా అందరికి రైట్ అనమాట అయితే మనకి ఎట్లా తెలుసు సార్ రోమ్ కాయిన్స్ ఇక్కడ ఉన్నాయని అంటే తవ్వ కాలంలో బయట పడ్డాయి అనమాట రోమ్ కాయిన్స్ ఈ రోమ్ కంట్రీ యొక్క కాయిన్స్ అనేటివి ఎక్కడ బయటపడ్డాయి తవ్వకాలలో బయటపడ్డాయి అనమాట రోమ్ కాయిన్స్ అనేది ఎక్కడెక్కడ బయటపడ్డాయో మన దగ్గర చూసుకుందాం రోమ్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ ఎక్కడెక్కడ బయటపడ్డాయి సార్ మళ్ళీ రోమ్ యొక్క నాణ్యాలు అని అంటే ఒకటి విజయనగరం ఒకటి ఏంది విజయనగరం రెండవది ఎక్కడ సార్ అని అంటే శ్రీకాకుళం మూడవది ఏంటి సార్ అంటే బ్రట్టిపోలు గాడిదలతో దుగ్గిస్తారు ఎవరు దుగ్గిస్తారు చెప్పండి మీరు మళ్ళీ నాలుగోది ఎవరు సార్ అని అంటే బ్రట్టిపోలు తర్వాత నాగార్జున కొండ చెప్పుకుందాం ఏంది నాగార్జున కొండ అంటే ఇక్కడ ఈ రోమ్ కాయిన్స్ అనేవి బయటపడ్డాయి అనమాట రోమ్ దేశం యొక్క నాణ్యాలు అనేవి బయటపడ్డాయి ఇక్కడ ఐదవది ఏంటి సార్ అని అంటే మన మాచర్ల ఇక్కడ మాచర్ల
విజయనగరం, శ్రీకాకుళం, గట్టిపోలు, నాగార్జున కొండ, మాచర్ల. సరే రైన్గా రాసి రాశారంటే నాకు గుర్తుండే రాసిన అవునా కదా. ఈ హ్యాండ్ ఇక ఏంటంటే అమ్మ, హీ వాస్ ఎ గ్రేట్ కింగ్ ఇన్ లెటర్ శాతవాహనాస్ అవునా కదా. మీకు స్టార్టింగ్ లో చెప్పిన ఈయన గ్రేట్ కింగ్, హీ వాస్ ద గ్రేట్ కింగ్ అంటే లేటర్ శాతవాహనాస్ కి గ్రేట్ కింగ్ అన్నమాట. మలి శాతవాహన లో గొప్ప రాజీన, రెండవ శాతవాహన లో గొప్ప రాజీన. హీ వాస్ ద గ్రేట్ కింగ్ అన్నమాట. హీ వాస్ ద గ్రేట్ కింగ్ ఇన్ లేటర్ శాతవాహనాస్. లేటర్ ఏందమ్మా? లేటర్ శాతవాహనాస్. లేటర్ శాతవాహనాస్ లో గొప్ప రాజు ఎవరు అని అంటే మన యజ్ఞశ్రీ శాతకరిణి అనమాట. అయితే ఈయన ఏం చేసిండు అని అంటే, ఎక్కువగా వెండి నాణ్యాలను కూడా ముద్రించాడు. ఎక్కువగా వెండి నాణ్యాలను కూడా ముద్రించాడు. హీ ప్రింటెడ్ మోర్ సిల్వర్ కాయిన్స్. హీ ప్రింటెడ్ మోర్ సిల్వర్ కాయిన్స్. ఈయన ఎక్కువగా వెండి నాణ్యాలు ముద్రించిండు. ఈయన కాలంలో ఎక్కువ వెండి నాణ్యాలు ఉండే, రోమ్ నుంచి నాణ్యాలు వచ్చి ఈయన ప్రింట్ చేస్తాడు. ఈయన తర్వాత ఎవరిసారి ఎక్కువ ప్రింట్ చేసింది సిల్వర్ కాయిన్స్ అని అంటే మన గౌతమి పుత్ర శాతకరిణి. ఈయన ఏం చేసిందమ్మా, సిల్వర్ కాయిన్స్ ని అత్యధికంగా శాతవాహనంలో ఏ ఒక్క రాజు ముద్రించాడు అని మనకి ఎగ్జాంపుల్ అడిగితే మీరు కళ్ళు మూసుకొని పెట్టండి. అట్లని కళ్ళు మూసుకొని పెట్టారు, తెలుసుకొని పెట్టారు. ఏమని పెడతారు? యజ్ఞశ్రీ శాతకరిణి అని. అయితే మన యజ్ఞశ్రీ శాతకరిణికి ఒక ఇంపార్టెంట్ కోటు పోయేట్ ఉంటాడు. కోటు పోయేట యజ్ఞశ్రీ శాతకరిణి ఎవరు సార్ అని అంటే మన నాగార్జున. ఎవరు? అకినేని కాదు, ఆచార్య నాగార్జున. ఈ ఆచార్య నాగార్జున ఎవరు? ఈయన యొక్క ఎవరి యొక్క కోల్పోయాడు? యజ్ఞశ్రీ శాతకరిణి యొక్క కోల్పోయాడు అనమాట. ఈయన ఒక బుక్ కూడా రాస్తారు, యజ్ఞశ్రీ శాతకరిణి, సారీ ఆచార్య నాగార్జున ఒక బుక్ కూడా రాస్తారు. ఏం బుక్ అది? స్నేహితునికి లేఖ అని చెప్తారు కదా, సుహృద్ లేఖ. అయితే దానికన్నా ముందు ఇతని యొక్క బిరుదు లేఖ చెప్పుకోవాలి మనం. ఇతని యొక్క టైటిల్స్ చెప్పండి. ఏది? హీ వాజ్ ద సెకండ్ బుద్ధ, లేదా రెండవ తత్వబోధుడు అని కూడా అంటారు. సెకండ్ బుద్ధ ఇండియన్ ఐన్స్టీన్. ఇంకేమంటారమ్మా? ఇండియన్ ఐన్స్టీన్, మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఏమంటారు? మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎవరిని? మన ఆచార్య నాగార్జునని. ఆచార్య నాగార్జునుడు ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్ కి అటెండ్ అయ్యిండు. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇది ఎక్కడ జరిగింది? కాశ్మీర్. దానికి హెడ్ ఎవరు? కనిష్క. ఎవరు? కనిష్కుడు లేదా కనిష్క. అర్థమైతుందా? చెప్పేది ఈయన ఆచార్య నాగార్జున ఉన్నాడు కదా, ఏడికి పోతాడు? నాలుగో బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ పోతాడు. ఎక్కడ జరుగుతుంది అది? కాశ్మీర్ లో జరుగుతుంది అవునా కదా. దానికి ఏంటి ఎవరు? దానికి ప్రాధాన్యత ఎవరు అని అంటే కనిష్క. ఆడిపోయే కదా, స్నేహితునికి లేక అంటే యజ్ఞశ్రీ శాతకరిణి ఉత్తరాలు రాస్తా ఉంటాడు అవునా కదా. రైట్, హీ రోట్ ఏ వన్ బుక్. ఈయన ఒక బుక్ రాస్తాడు. ఒక బుక్ రాశారంటే మస్తు బుక్ కూడా రాస్తాడు. ముందు చెప్తాం మీకు, టెన్షన్ తీసుకోదు. హీ రోట్ వన్ బుక్. ఏం బుక్ అని అంటే సుహృద్ లేఖ. దాన్ని ఇంకొక పేరు ఏంటి అంటే స్నేహితునికి లేఖ. సుహృద్ లేఖ లేదా స్నేహితునికి లేఖ. మనోడు ఎవరు? ఆచార్య నాగార్జున, ఒక బుద్ధిస్టు. అయితే నాగార్జున కొండ మీద ఈయన ఏం చేస్తాడు అంటే విహారాసుని కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఎవరు? మన ఆచార్య నాగార్జున. నాగార్జున కొండ ఈ కన్స్ట్రక్టెడ్ విహారాస్. ఏందమ్మా?
విహారాస్. విహారాస్ అంటే ఏంది సార్ అని అనుకుంటారేమో, నేను చెప్తానే ఉన్నా మీరు వింటూనే ఉన్నారు. విహారాస్ అంటే రెస్ట్ ప్లేసెస్. ఏంటిది రెస్ట్ ప్లేసెస్? మరి చైత్యాస్ అంటే ఏంటి సార్ అని అంటే, చైత్యాస్ అంటే ఏంటమ్మా, ప్రేయర్ హాల్స్ అన్నమాట. ఓకే, నాగార్జున పండుగ కన్స్ట్రక్టెడ్ గా విహారాస్. ఎన్ని విహారాస్ కట్టిస్తారు తెలుసా? 1500 కలితో కూడిన విహారాస్ కట్టిస్తారు. అంటే 1500 విహారాస్ కడతారు అన్నమాట. అవునా? దాని పేరు ఏంటి సార్? మళ్ళీ 1500 విహారాస్ యొక్క పేరు ఏంటి అంటే మహా. ఏంటి మహావిహారం అంటారు? ఏమంటారు? మహా విహారం. విహారం లేదా పర్వత విహారం, లేదా ఇంకొక పేరు ఏంటి అని అంటే అదర్ నేమ్ ఏంటంటే పర్వత, పర్వత, పర్వత విహారం, విహారం, పర్వత విహారం అని కూడా అంటారు అనమాట. ఈ విహారాలు ఎందుకు కట్టిండు సార్ అని అంటే, ఈ ఎందుకు కట్టిండు అని అంటే, ఈయన ఎవరు? ఈయన ఒక బుద్ధిస్టు. ఈ 1500 విహారాలు కట్టి ఎవరికి దానంగా ఇస్తారు, ఎవరికి లేదా గిఫ్ట్ గా ఇస్తాడు అని అంటే, బుద్ధ సన్యాసులకి, బుద్ధిస్ట్ మంక్స్ కి ఏం చేస్తాడు అంటే, ఈ 1500 విహారాలు డొనేటెడ్ బుద్ధిస్ట్ మంక్స్ కి ఇచ్చేస్తారు. ఎవరికి ఇస్తారమ్మా? బుద్ధిస్ట్ మంక్స్ కి ఇచ్చేస్తారు. అంటే బుద్ధ సన్యాసులకి ఇచ్చేస్తారు అన్నమాట. ఎవరు? మన ఆచార్య నాగార్జున. అర్థమవుతుందా? బుద్ధిస్ట్ మాంక్స్ కి డొనేట్ అయితే అనమాట, డొనేట్ చేస్తారు అన్నమాట. ఈ 1500 కథలతో కూడిన విహారాస్ కట్టింది కదా మన హీరో, రైట్? అయితే దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే విజయశ్రీ శాతకర్ణి. ఎవరమ్మా? విజయశ్రీ, విజయశ్రీ శాతకర్ణి, శాతకర్ణి. ఈయన ఎన్నో రాజు సార్ అని అంటే 27 తర్వాత వచ్చేది ఎన్నో నెంబర్ చెప్పాలి మీరు. చెప్తే చాలు. ఎందుకు జరుగుతుంది సార్ మాకు 28 సార్ అంటే, ఎస్ 28 కింగ్ అనమాట. ఈయన ఎన్నో కింగ్ అమ్మా? 28 రాజు అనమాట. అయితే ఈయన గురించి చెప్పాలంటే ఎవరు? మన విజయశ్రీ శాతకర్ణి నాగార్జున కొండ మీద ఒక సిటీని కడతాడు అనమాట. ఏ సిటీ ఉండదు చెప్తా చూడండి. ఏ నాగార్జున కొండ, ఏ నాగార్జున కొండ, ఈ కన్స్ట్రక్టెడ్ ఈ కన్స్ట్రక్టెడ్ ద వన్ సిటీ, ఒక సిటీని కడతాడు, ఒక పట్టణాన్ని కడతాడు. ఆ పట్టణం పేరు ఏంటి అంటే విజయపూరి. ఏం పూరి అమ్మా? విజయశ్రీ శాతకర్ణ విజయం తీసుకురా. ఈయనకి పూరి అంటే ఎక్కువ ఇష్టం సార్. పూరి అంటే కళ్ళ పెట్టుకోండి ఆయన. విజయ, విజయపూరి. ఏందమ్మా? విజయపూరి సిటీని కడతాడు అనమాట. ఈ విజయపూరి సిటీ ఎక్కడ కట్టిర్రు సార్ అని అంటే నాగార్జున కొండ మీద విజయపూరి సిటీ కట్టిర్రు. మీకు ఇంకొక విషయం చెప్తున్నా చూడండి. ఈ విజయపూరి సిటీ రానున్న కాలంలో ఇష్వాకుల యొక్క రాజధాని కూడా అవుతుంది. విజయపూరి సిటీ వాస్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్ అని అంటే విజయశ్రీ శాతకర్ణి. ఈ విజయపూరి శాతకర్ణి ఎవరి యొక్క రాజధాని అవుతుంది? నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చేది ఎవరు? ఇష్వాకులు. ఇష్వాకుల యొక్క రాజధాని కూడా విజయపూరి అవుతుంది. చూడండి, వాళ్ళ యొక్క రాజధాని విజయపూరి అవుతుంది. ఎట్లయితుందో ఇష్వాకులలో చెప్తా మీకు, రైట్? నాగార్జున కొండ మీద నేను విజయపూరి సిటీ కట్టిండు. మనకి ఎట్లా తెలుసు సార్ అని అంటే ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుసు. ఏ ఇన్స్క్రిప్షన్ సార్ అని అంటే నాగార్జున ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుసు మనకి? నాగార్జున ఇన్స్క్రిప్షన్. ఈ నాగార్జున ఇన్స్క్రిప్షన్ ఏముంది సార్ అంటే నాగార్జున కొండ దగ్గర ఉంటుంది. నాగార్జున, నాగార్జున కొండ మీద నాగార్జున ఇన్స్క్రిప్షన్ ఇస్తాడనమాట. నేను ఒక సిటీ కట్టిన, విజయపూరి సిటీ, ఇది నేనే కట్టిన అని. అట్లనే మనకు తెలిసిందనమాట. రానున్న రోజుల్లో ఈ విజయపూరి అనేది ఎవరి యొక్క రాజధాని అవుతుందంటే ఇష్వాకాస్ యొక్క రాజధాని అవుతుంది రానున్న రోజుల్లో. ముందు ముందు, రైట్? రైట్ అనమాట. అయితే ఇంకా ఏం చెప్పుకుందాం ఈయన గురించి? ఎస్, ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఈయన ఒక సిటీని కడతారు, నాగార్జున కొండ మీద విజయపూరి సిటీని కడతారు. నాగార్జున ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు చేస్తారు అని అంటే విజయశ్రీ శాతకర్ణి నాగార్జున కొండ మీద. ఇంక నాగార్జున కొండకి ఇంకొక పేరు ఉందమ్మా, ధ్వని కేంద్రం అంటారు దీన్ని. ధ్వని కేంద్రం అని కూడా అంటారు. ఏంది నాగార్జున కొండని? ఎందుకు సార్ అంటే ఆ కొండ మీద పోయి నువ్వు ఎటు మాట్లాడిన కింద ఉండటం వాళ్ళందరికీ వినిపిస్తుంది. అందుకే దీన్ని ధ్వని కేంద్రం అని కూడా అంటారు, నాగార్జున కొండని, రైట్ అమ్మా? దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే చంద్రు శ్రీ శాతకర్ణి. ఓ చందు, నీకే ఇను నువ్వు. చందు ఏంది?
చంద్రుశ్రీ శాతకర్ణి. చంద్రుశ్రీ శాతకర్ణి ఇంటమైనవా, చంద్రు గురించి చెప్ప నేను, చంద్రు ఇంటర్మీడియట్ క్లాస్ అట్లా అనుకోకండి. ఈయన నాట్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరు ఈయన? నాట్ ఇంపార్టెంట్ కింగ్. హీ వాజ్ ద 29th కింగ్. ఇది ఒక్కటి చెప్పుకోనికే పనికొస్తాడు. ఎవరు? ఈ చంద్రుశ్రీ శాతకర్ణి. అవునా కాదు? ఈయన పనికిరాదు. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా గ్రూప్ 1 రై, 2 రై, 5 రై, 5 ఉండదు కదా, ఎస్ఐ రై, ఇంకేంటి నువ్వు సివిల్స్ అయినా రై, ఈ 29th కింగ్ చెప్పుకోనిది తప్ప దేనికి పని చేయరు. రైట్, నెక్స్ట్ ఎవరు సార్ అని అంటే పులోమావి. ఓ, ఎన్నిసార్లు వస్తారు సార్ పులోమావి అంటే? మొత్తం విను, మూడవ పులోమావి. ఎన్నో పులోమావి, మూడవ పులోమావి. ఈయనని ఏమంటారు సార్ అంటే రాజశ్రీ పులోమావి. ఇంకొక పేరు ఏంటంటే రాజశ్రీ పులోమావి. రాజశ్రీ పులోమావి పక్క జరగమ్మ, రాజశ్రీ పులోమావి అంటారు. ఈయన ఎన్నో కింగ్ సార్ అని అంటే 29వ తర్వాత వచ్చేది ఎన్నో నెంబర్ అమ్మ, 30th కింగ్ అనమాట. అండ్ ఈ వాస్త 30 తర్వాత 30వ రాజు ఉండ మనకి శాతవాహన లేడు కదా, అయితే ఈయన లాస్ట్ అనమాట. ఏంది లాస్ట్ కింగ్? ఈయన ఎవరు? లాస్ట్ కింగ్. హూ వాజ్ ద లాస్ట్ కింగ్ ఇన్ శాతవాహన డైనస్టీ అంటే మూడవ పులోమావి లేదా రాజశ్రీ పులోమావి. ఈయన ఒక ఇన్స్క్రిప్షన్ చేస్తాడమ్మో. ఏం ఇన్స్క్రిప్షన్ అది? మేకధోని ఇన్స్క్రిప్షన్. మేకధోని, మేకధోని ఇన్స్క్రిప్షన్. ఏం ఇన్స్క్రిప్షన్ చేస్తారు? మేకధోని ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ బై, వాస్ డన్ బై హిమ్, వాస్ డన్ బై హిమ్. మేకధోని ఇన్స్క్రిప్షన్ చేస్తారు అనమాట. ఎవరు? మన మూడవ పులోమావి. ఎక్కడ చేస్తాడు అసలు ఈ మేకధోని ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందో చూసుకోవాలి. మేకధోని ఇన్స్క్రిప్షన్స్ ది డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనస్ డైనెస్టీ. శాతవాహనుల యొక్క రాజ్య పతనం గురించి, పతనం గురించి తెలిపే శాసనం ఏది అని అంటే మేకధోని శాసనం. ఇట్స్ ఏ అబౌట్ ద, ఇట్స్ ఏ అబౌట్ ద, ఇట్స్ ఏ అబౌట్ ద, ఏందమ్మా అబౌట్ ద డౌన్ఫాల్ ఆఫ్, ఎవరమ్మా డౌన్ఫాల్ ఆఫ్? నువ్వనేనా? కాదు. ఎవరు? శాతవాహనస్, శాత వాహనస్, శాతవాహనుల యొక్క రాజ్య పతనం గురించి తెలిపేదే మేకధోని ఇన్స్క్రిప్షన్. ఇది ఎక్కడ చేశారు సార్ అని అంటే ఇట్స్ ఏబౌట్ ద డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనస్ అనమాట. ఇది ఎక్కడ ఉంది సార్ ఇది అని అంటే ఇట్ ఈస్ ఇన్, ఇట్ ఈస్ ఇన్, ఇట్ ఈస్ ఇన్ బళ్ళారి. ఎక్కడమ్మా? బళ్ళారి. బళ్ళారి ఎక్కడ సార్ అంటే కర్ణాటక. ఎక్కడమ్మా? కర్ణాటక. ఓకేనా? మేకధోని ఇన్స్క్రిప్షన్ అనమాట. అయితే ఈ మేకధోని ఇన్స్క్రిప్షన్ ఎందుకు వేసిండు, బళ్ళారి ఎందుకు వేయండు అని చెప్పుకుందాం. అయితే మూడవ పులోమావి చాలా మంచి ఉంది నాలాగా. ఎవరిలాగా? నాలాగా. మీలాగా కాదు, నాలాగా. పులోమావి త్రీ. అయితే ఈయన యొక్క వీక్నెస్ చూసి, ఇతని యొక్క మంచితనాన్ని చూసి, ఇతని సేనాధిపతి ఎవరు? ఇతని యొక్క ఆర్మీ చీఫ్ అయిన సేనాధిపతి, ఈయన యొక్క సేనాధిపతి, ఇతని యొక్క సేనాధిపతి అంటే ఆర్మీ చీఫ్ అనమాట. ఇతని యొక్క ఆర్మీ చీఫ్ అయిన ఏం పేరు సార్ ఇతను? అతని పేరు అంటే శ్రీశాంతమూలుడు. ఏమూలుడు? శ్రీ శ్రీశాంతమూలుడు. సేనాధిపతి అయిన శ్రీ శాంత మూలుడు, మూలుడు శ్రీశాంత మూలుడు అనమాట. ఈ శ్రీశాంత మూలుడు ఏం చేస్తారంటే దగామోసం వెన్నుపోటు. ఏం చేస్తారమ్మా? కసక్కును వెన్నుపోటు చెప్పవలుస్తారు. వెన్నుపోటు చేస్తారు ఎవరిని? మన పులోమావి త్రీని. అతని యొక్క వీక్నెస్ చూసి, అతని యొక్క మంచితనం చూసి, ఇక ఎందుకు ఈయన బలహీన పడిపోతుడు, ఇంత మంచిగా ఉంటే రాదు పనికిరాదని చెప్పి శ్రీ శాంతమూలుడు. ఎవరు? శ్రీ శాంతమూలుడు. శ్రీ శాంతమూలుడు అటాక్ ద, శ్రీ శాంతమూలుడు మూలుడు అటాక్ ద, అటాక్ ద, ఎవరిని అటాక్ చేస్తాడు? మూడవ పులోమావి. ఎన్నో పులోమావిని? మూడవ పులోమావిని అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు పాపం ముందే వీక్నెస్ అయిపోయిందని చెప్పినా కదా, చివరి రాజు ముందే ఉరుక్కుండా ఏడ్చుకుండా ఏడిపోతాడు అని అంటే కర్ణాటకలోని బళ్ళారికి పోయి ఆ బళ్ళారిలో ఏం ఇన్స్క్రిప్షన్ చేస్తాడు అని అంటే మేకధోని ఇన్స్క్రిప్షన్ చేస్తాడు. ఏం చేస్తాడు? మేక
ధోని ఇన్స్క్రిప్షన్, మేక ధోని ఇన్స్క్రిప్షన్ చేస్తుంది అనమాట. ఈ మేక ధోని ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తుంది అని అంటే డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనస్. అప్పుడు చెప్తాను అనమాట ఆడికి వెళ్ళి ఏమని చెప్తాడు అని అంటే ఈ ఇన్స్క్రిప్షన్ చేస్తే ఇట్లా శ్రీశాంత అమ్ముడు తమ్మిండు కొట్టిండు, నేను వచ్చి ఇది వేస్తున్నా, ఇంత నేను చివరి వాడిని, ముప్పై రాజుని, నా తర్వాత ఇంకా శాతవాహనులు లేరు అని చెప్పి ఈ మేకధోని ఇన్స్క్రిప్షన్ లో ఉంటది అనమాట. ఇది ఏడవ విస్తారని అంటే ఇది బళ్ళార్లో ఉంది, కర్ణాటకలోని బళ్ళార్లో మేకధోని ఇన్స్క్రిప్షన్. ఏంచింది ఎవరి సారని అంటే మూడవ పులోమావి. అయితే ఇప్పుడు మన హీరో ఉన్నాడు కదా, ఇంకా లాస్ట్ ఎవరు పులోమావిని అటాక్ చేసిన హీరో పేరు ఏం పేరు? సో శ్రీశాంతమూలుడు. ఎవరు? శ్రీ శాంతమూలుడు. మూలుడు క్రియేట్ ద న్యూ డైనెస్టీ. న్యూ డైనెస్టీ, ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యం పేరు ఏంటంటే ఇష్వాక రాజ్యం. ద డైనెస్టీ నేమ్ వాస్ ఇష్వాక. ఇష్వాక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంతతో శాతవాహుల వంశం అతమైపోయింది. తర్వాత వచ్చే వాళ్ళ వంశం ఏది అనంటే ఇష్వాకులు. ఎవరు? ఇష్వాకులు. చూడండి, మూడవ పులోమావి దగ్గర కూడా మనోడు పనిచేసి ఇష్వాకు యొక్క ఫౌండర్ అయిన శ్రీశాంతమూలుడు. ఫౌండర్ ఎవరు ఇప్పుడు చెప్పండి? ఇష్వాకుల యొక్క ఫౌండర్ ఎవరు? శ్రీశాంతమూలుడు. వీళ్ళ క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్